global health summit, American Association of Physicians in Indian origin, AAPI varu chala pedda yetuna kuda ee roju mana Andhra Pradesh rashtramlo Vizag lo ee global health summit ni conduct cheyadam jarigindi. Dadapu 200 mandi doctors United States of America nunchi ee summit kosam ee roju pedda yetuna ikkadiki raavadam jarigindi. Mari AAPI association lo 15,000 మంది పైగా డాక్టర్స్ ఉండడము గమనించదగినటువంటి విషయము. మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య రంగంలో మన గౌరవ ముఖ్యమంత్రి వారిలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో వైద్య ఆరోగ్య రంగము చాలా పురోగతితో ముందుకు వెళ్తుంది. మిగతా రాష్ట్రాలతో చూసుకుంటే మన దేశంలో మన రాష్ట్రం చాలా ముందంజగా ఒక మంచి ఇన్నోవేటివ్ ఇనిషియేటివ్స్తో ఈరోజు జగనన్న నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము హెల్త్లో బాగా ప్రోగ్రెసివ్గా ఉంది అని చెప్పి మరి ఒక గ్లోబల్ సమ్మిట్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వీళ్ళు పెట్టడము ఎంతగానో హర్షించదగ్గటువంటి విషయం. అందుకని ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఇది చేయాలి అని చెప్పి 3 రోజుల పాటుగా వైజాగ్లో చాలా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎన్ఆర్ఐలు అందరూ కూడా వచ్చి ఈరోజు చేయటము చాలా సంతోషంగా ఉంది. దీంట్లో నేను భాగమవటం చాలా సంతోషంగా ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మన రాష్ట్రంలో ఇనిషియేటివ్స్ని ఇప్పటిదాకా కూడా తీసుకొచ్చారో ఈ ఇనిషియేటివ్స్ అన్నింటినీ కూడా ఈ యొక్క సమ్మిట్లో చెప్పడం జరిగింది. ఈ ఇనిషియేట్లో ముఖ్యంగా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అమలు, ఇప్పటికీ ఉన్నటువంటి ప్రొసీజర్స్, ఇంత మంచి కవరేజ్ని ఈరోజు ఒక ఫ్రీ ఆఫ్ కాస్ట్లో పేద ప్రజలందరికీ కూడా ఈరోజు మనం అందిస్తున్నాము అనేటువంటి అంశాలు చర్చకు రావడం జరిగింది. అలాగే మన ముఖ్యమంత్రి గారి మానస పుత్రిక అయినటువంటి ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ని ఒక ఏదైతే రాష్ట్రంలో ఒక సాఫ్ట్ లాంచ్ జరిగి దీని గురించి స్టడీ చేస్తూ ఉన్నామో, ఈ సాఫ్ట్ లాంచ్ ద్వారా తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ వల్ల ఎలా స్ట్రెంగ్తన్ చేస్తున్నామో, రానున్న కాలంలో ముఖ్యమంత్రి గారు దీన్ని పెద్ద ఎత్తున లాంచ్ చేయబోతూ ఉన్నారు, ఇప్పటికీ ఇది ఎలా అమలవుతుందో దీని గురించి చెప్పడం జరిగింది. అలాగే నాడు నేడు అని జగనన్న ప్రభుత్వము 16,000 కోట్ల పైగా కూడా ఖర్చు చేస్తూ ఈరోజు హాస్పిటల్స్ మొత్తం కూడా రీవ్యామ్ చేస్తూ హాస్పిటల్స్లో రూపురేఖలు మార్చి నాణ్యమైన ఉచితమైన సులభమైన వైద్యాన్ని ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా అందించే దిశగా ఎలా ఒక డీసెంట్రలైజ్డ్ పద్ధతిగా అంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి ఒక గ్రామ స్థాయి నుంచి ఈరోజు జిల్లా స్థాయి వరకు, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయిగా కూడా పూర్తిగా కూడా ఏ విధమైనటువంటి డీసెంట్రలైజ్డ్ హెల్త్ కేర్ ఫెసిలిటీస్ని ఈరోజు మనము ఇస్తున్నామనే దాని మీద కూడా పూర్తిగా చెప్పడం జరిగింది. మరి ఇలాగా పూర్తిగా గ్రాస్ రూట్ లెవెల్ నుంచి కూడా మంచి ఫెసిలిటీస్ని స్ట్రెంగ్తన్ చేసుకుంటూ ఇలాంటి గొప్ప ఇనిషియేటివ్స్ని యాడ్ చేసి ఎలా ముందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకు వెళ్తుందో జగనన్న నాయకత్వంలో చెప్పడం జరిగింది. మరొకటి ఏంటంటే ఏదైతే డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్స్కి పోస్ట్ రికవరీ పీరియడ్లో ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇచ్చి 225 రూపాయలు ఇస్తూ దీన్ని ఆరోగ్య ఆసరా అని చెప్పి ఏదైతే ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రంలో అమలు చేస్తున్నారో దీని గురించి కూడా చెప్పడం జరిగింది. ఎంతో చాలా గొప్ప ఆలోచన అని చెప్పి కూడా ప్రతి ఒక్కరు కూడా హర్షించడము అందరూ కూడా చూస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమంలో దీంతోపాటు పాస్ట్ చీఫ్ సైంటిస్ట్ డబ్ల్యూహెచ్ఓ నుంచి డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు వచ్చారు. ఆవిడ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, జగనన్న నాయకత్వంలో ఏదైతే ఒక గొప్ప ఇనిషియేటివ్స్ ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రంలో ఇలాంటి ఇనిషియేటివ్స్ తీసుకున్నందుకు ఎంతగానో అప్రిషియేట్ చేయడం జరిగింది. ఆరోగ్య ఆసరా ఆరోగ్యశ్రీ అమలు గురించి చాలా పెద్ద ఎత్తున కూడా ఆవిడ అప్రిషియేట్ చేయడం జరిగింది. అలాగే ఫ్యామిలీ ఫిజిషియన్ కాన్సెప్ట్ అంటే మనము యునైటెడ్ స్టేట్స్లో, యూకేలో ఇలాంటి కాన్సెప్ట్స్ని వింటాము. అది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము ఎక్కడైతే ఆ రాష్ట్రాల్లో కార్పొరేట్ వైద్యం ఎలా అయితే అందిస్తున్నారో అది గవర్నమెంట్ లెవెల్లో తీసుకురావాలి అని చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు తపన పడుతూ చేస్తున్నటువంటి తీరుని డాక్టర్ సౌమ్య స్వామినాథన్ గారు డబ్ల్యూహెచ్ఓ నుంచి పాస్ట్ చీఫ్ సైంటిస్ట్ ఆవిడ అప్రిషియేట్ చేయడము జరిగింది. అయితే ఇదే కాదు, ఏదైతే ఇతర దేశాల్లో యునైటెడ్ స్టేట్స్లో, యూకేలో ఏదైతే కార్పొరేట్ సెక్టర్లో ఏదైతే వైద్యం ఇస్తున్నారో అలాంటి క్వాలిటీ ఆఫ్ హెల్త్ కేర్ని, అలాంటి క్వాలిటీ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ని, ఫెసిలిటీస్ని, హెల్త్ సర్వీసెస్ని గవర్నమెంట్ సెక్టార్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వాలనేది ముఖ్యమంత్రి గారి ఆలోచన. కాబట్టి రానున్న కాలంలో ఈరోజు ఈ ఆపి నుంచి ఈ సమ్మిట్కి పెద్ద ఎత్తున వచ్చినటువంటి ఈ ఆపి అసోసియేషన్ వాళ్ళందరి ఈ యొక్క సలహాలు సూచనలతో, అలాగే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇద్దరు కూడా కలిసి ఇంకా కూడా ఈ జరగబోయేటువంటి సెషన్స్లో మా డిపార్ట్మెంట్ పార్టిసిపేట్ చేస్తారు. ఇంకా కూడా వీళ్ళ నుంచి కొంత నాలెడ్జ్ షేరింగ్ తీసుకొని ఆ యొక్క సలహాలు సూచనలు మనం కూడా అడాప్ట్ చేసుకొని
వీళ్ళందరి కలయికతో ఒక కొలాబరేటివ్ వేలో ఒక కలెక్టివ్ వేలో ఆరోగ్య ఆంధ్రప్రదేశాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యం పట్ల అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి సాధించుకునే దిశగా మనం అడుగులు వేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు మరి చాలా పెద్ద ఎత్తున జరిగినటువంటి ఆపి వాళ్ళందరికీ కూడా మా హోల్ హార్టెడ్ కంగ్రాట్స్ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ చూజింగ్ ఆంధ్రప్రదేశ్ అండ్ మేకింగ్ బ్రింగింగ్ ఆల్ ద వెరీ గుడ్ ఇనిషియేటివ్స్ అండ్ హ్యావింగ్ సచ్ డిస్కషన్స్ ఫర్ upcoming three more days and a very good discussions. So I thank you for all of them to be a part for making a point to come and have this summit in Andhra Pradesh. Thank you so much.